విజయవాడ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వరుస చోరీలు పోలీసులకు సవాలు విసిరాయి సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వారు చెడ్డీ గ్యాంగ్ భావించారు అయితే ఈ దొంగతనాలు చేస్తోంది మరో ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ తరహా దొంగతనాలకు పాల్పడే గ్యాంగులు గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఉంటాయని ఐదు నుంచి ఏడుగురు సభ్యుల ముఠా విజయవాడలో అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు పాల ఫ్యాక్టరీ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో జరిగిన చోరీ ప్రాంతంలో రెండు వేలుముద్రలు గుంటుపల్లిలో నాలుగు వేలుముద్రలను పోలీసులు సేకరించినా పాత నిందితుల వేలుముద్రలతో అవి సరిపోవట్లేదు ఇలాంటి దొంగతనాలు చేయడంలో ఒక తెగకు చెందిన వారు నేర్పులనే అనుమానంతో ఆ దిశగా పోలీసుల విచారణ చేస్తున్నారు వీరు రాత్రివేళ దొంగతనాలు చేయడం పగటిపూట జనసమర్థత తక్కువగా ఉండే రైల్వే స్టేషన్ల శివారుల్లో గూడారాలు వేసుకుని సంచార జాతుల మాదిరిగా జీవనం సాగిస్తుంటారన్న సమాచారంతో ఆ దిశగా పోలీసులు నిఘా పెట్టారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ముసుగు దొంగల చోరీలపై ఇప్పటికే కొందరి అనుమానితుల ఫోటోలను సేకరించిన పోలీసులు వారి కదలికల కోసం మరింత ప్రత్యేక నిఘా ఉంచారు ఓ బృందాన్ని గుజరాత్ పంపారుగా నైట్ టైం సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారని చెప్పి చాలా డైలీ హండ్రెడ్ కాల్స్ కూడా వచ్చాయి సో దాని దాన్ని మేము ఫాలోఅప్ చేస్తున్నాము సో అదే విధంగా నైట్ టైం కూడా పెట్రోలింగ్ అది రెగ్యులర్గా ఇంటెన్స్లో చేస్తున్నాం మీరు చూసే ఉంటారు నైట్ టైం ఆల్మోస్ట్ హండ్రెడ్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్తో ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ పెట్టి ఆల్ అవుట్లైయింగ్ సబ్ అబ్స్ ఏరియాస్ ఎవరితో ఉన్నాయో ఈ విలా కమ్యూనిటీస్ తర్వాత స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ బ్లాక్స్ ఉన్నాయో అక్కడ మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ప్లస్ డే టైమ్ కూడా చెకింగ్ చేస్తున్నాం బాగా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి తర్వాత మధ్యప్ర గుజరాత్కి ఏదైతే మనం టీం పంపించామో ఈరోజు రీచ్ అవుతుంది అక్కడ వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు కొద్ది రోజుల్లోనే వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న ముఠా ఆటకట్టిస్తామని విజయవాడ నగర పోలీసులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎలాంటి సమాచారం లభించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు